మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను దర్శి మండలం రామచంద్రపురం గ్రామంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మారెల్ల వెంకటేశ్వర్లు కేక్ కోసి నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మారెల్ల మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గొప్పతనాన్ని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. రాష్ట్రాభివృద్ది కోసం రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రియతమ నేత జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, నవ్య ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయుల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం సందర్భంగా రామచంద్రాపురం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవ చేసినారు. పేద పడు బలహీన వర్గాల ఆశా జ్యోతి. 25 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా, 28 సంవత్సరాల్లో మంత్రిగా పనిచేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ప్రపంచ దేశాలు సైతం అమెరికాను తలపిస్తుంటే, ఆ రోజు అమెరికా అధ్యక్షుడైన బిల్ క్లింటన్, సాఫ్ట్వేర్ సంస్థల అధినేత బిల్ గేట్స్ సైతం చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించారంటే మనం ఎలాంటి నాయకుడు ఆధ్వర్యంలో నడుస్తున్నామో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా ప్రవేశపెట్టారు. వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినాక దాన్ని ఎత్తేశారు. సంక్రాంతి కానుక అన్నారు, వీళ్ళు తీసేశారు. రంజాన్ తోఫా అన్నారు, వీళ్ళు తీసేశారు. అలాగే ఇవన్నీ కూడా మనందరం మళ్ళీ అభివృద్ధి చెంది ఆంధ్రప్రదేశ్ కొత్తగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా మనందరం కష్టపడి నారా చంద్రబాబు నాయుడు గారిని అఖండ విజయంతో గెలిపించుకుంటేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుద్దని ఆదేశిస్తూ మరొకసారి మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వర్ధిల్లాలే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ.